Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముప్పై వరకు ఆగాల్సిందే ఎంపీటీసీ జడ్పీటీసీ ఫలితాలపై తొలగని ఉత్కంఠ. ఏపీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 30న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఇప్పుడు జరిగిన విచారణలో కోర్టు ఆదేశాల మేరకు పిటిషన్లు లిస్టు కాలేదని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఎస్సీసీ తరఫున లాయర్ కోరారు. న్యాయమూర్తి పిటిషన్లపై విచారణ జరుపుతామని అన్నారు. మళ్ళీ ఇప్పుడు నెలాఖరుకు వాయిదా వేశారు. ఈ నెల 1న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ఎస్సీసీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 8న పోలింగ్, 10న ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ నెల 6న హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. హైకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 4 వారాల ఎన్నికల కోడ్ విధించలేదని పిటిషనర్లు వివరించారు. 7 రోజుల్లో ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ వాదనలతో ఏకీభావించిన హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్పై స్టే విధించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఎస్సీసీ డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. ఈ నెల 7న సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం చెప్పింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఫలితాలను మాత్రం వెల్లడించవద్దని సూచించింది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చే తీర్పుకు లోబడి ఉండాలని ఆదేశించింది. ఈ నెల 8న పోలింగ్ జరగగా ఫలితాలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కౌంటింగ్పై హైకోర్టులో ఈ నెల 15న విచారణ జరగగా ఎస్సీసీ 3 పిటిషన్లలో 2 మాత్రమే కౌంటర్ దాఖలు చేసింది. 3వ పిటిషన్ కౌంటర్ దాఖలకు సమయం కోరింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. మళ్ళీ కోర్టులో ఆ పిటిషన్పై విచారణ జరిగింది. మళ్ళీ వాయిదా పడింది. అది కాస్త ఈ నెల 30కి వెళ్ళింది.